ముందు బ్లాగర్ ప్లాట్ఫామ్ కోసం గూగుల్లో బ్లాగర్ అని టైప్ చేయండి సో ఈ లింక్ క్లిక్ చేయాలి సో ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి సో అది క్లిక్ చేసినప్పుడు జీమెయిల్తో లాగిన్ అవ్వమంటుంది మనం జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే గనక ఆ అకౌంట్ కింద మనం హండ్రెడ్ బ్లాగ్స్ వరకు క్రియేట్ చేయొచ్చు అంటే ఒక జీమెయిల్ ఐడితో మనం ఈ బ్లాగర్ ప్లాట్ఫామ్లో హండ్రెడ్ బ్లాగ్స్ వరకు క్రియేట్ చేసే ఆప్షన్ ఉంది సో ఇప్పుడు నేను జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవుతాను లాగిన్ అవగానే మనకి కన్ఫర్మ్ యువర్ ప్రొఫైల్ అని వస్తుంది సో ఇక్కడ డిస్ప్లే నేమ్ అనేది ఇవ్వాలి డిస్ప్లే నేమ్ ఏంటి అంటే ఈ నేమ్తో మనం పోస్ట్లు అనేవి పబ్లిష్ చేయొచ్చు అనమాట సో రీడర్స్ చూసేటప్పుడు ఈ ఆర్టికల్ ఎవరు రాశారు అంటే కనుక కింద ఈ నేమ్ ఉంటుంది సో ఈ డిస్ప్లే నేమ్ మీ పర్సనల్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీ బ్లాగ్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు నేనైతే కనుక నా పర్సనల్ నేమ్ ఇస్తున్నాను కంటిన్యూ టు బ్లాగర్ అని క్లిక్ చేయాలి సో నెక్స్ట్ మనకి ఈ స్క్రీన్ వస్తుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బ్యాక్ టు క్లాసిక్ బ్లాగర్ అని ఉంది సో చాలా ఏళ్ళగా బ్లాగర్ ఒకే ఇంటర్ఫేస్ మెయింటైన్ చేశారు బట్ ఈ మధ్య రీసెంట్గా ఇంటర్ఫేస్ అనేది కొద్దిగా చేంజ్ చేశారు కొత్త ఇంటర్ఫేస్తో పోలిస్తే పాత ఇంటర్ఫేసే చాలా కన్వీనియంట్గా ఉంది కొన్ని ఆప్షన్స్ కూడా చాలా ఈజీగా తెలుస్తాయి అనమాట అందుకనే మీకు నేను కంప్లీట్గా ఆ క్లాసిక్ బ్లాగర్ ఇంటర్ఫేస్ మీదే బ్లాగ్ క్రియేట్ చేయడం చూపిస్తాను నార్మల్గా అయితే కనుక ఇక్కడ మనం క్రియేట్ బ్లాగ్ అని క్లిక్ చేయాలి సో దానికంటే ముందు నేను ఇక్కడ బ్యాక్ టు క్లాసిక్ బ్లాగర్ అని క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ న్యూ బ్లాగ్ అని ఉంది కదా సో ఇది క్లిక్ చేయాలి సో నెక్స్ట్ స్టెప్లో క్రియేట్ ఏ న్యూ బ్లాగ్ అనే స్క్రీన్ వస్తుంది దాంట్లో బ్లాగ్ టైటిల్ బ్లాగ్ అడ్రస్ బ్లాగ్ టెంప్లెట్ ఎంచుకోమని చెప్తుంది టైటిల్ అంటే సాధారణంగా మనం బ్లాగ్ నేమ్ ఇస్తాం సో ఇక్కడ నేను రవికిరణ్ బ్లాగ్స్ అని ఇస్తున్నాను ఇంకా నెక్స్ట్ అడ్రస్ అంటే ఈ బ్లాగ్ యొక్క యూఆర్ఎల్ దీనినే డొమైన్ అని కూడా పిలుస్తాము సాధారణంగా ఈ బ్లాగర్ ప్లాట్ఫామ్లో అందించే ఫ్రీ డొమైన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ చూపిస్తున్నారు కదా మై న్యూ బ్లాగ్ అడ్రస్ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ ఏ నేమ్ తీసుకున్నా కానీ దానితో పాటు డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ అని వస్తుంది ఎందుకు అలా వస్తుంది అంటే ఇక్కడ బ్లాగర్ అనేది గూగుల్ అందించే ఒక ఫ్రీ హోస్టింగ్ దానితో పాటు డొమైన్ కూడా ఫ్రీగా అందించాలి కాబట్టి ఈ స్పాట్ అనే సర్వీస్ ద్వారా ఆ డొమైన్ అనేది మనకి ఫ్రీగా అందిస్తుంది అందుకనే ఇక్కడ ఏ డొమైన్ తీసుకున్నా ఏ నేమ్ ఎంటర్ చేసినా కానీ డాట్ స్పాట్ డాట్ కామ్ అని వస్తుంది ఇలా కాదు ప్రొఫెషనల్ డొమైన్ తీసుకుందాము అంటే స్మార్ట్ తెలుగు డాట్ కామ్ లడ్డూ టైమ్ డాట్ కామ్ ఇలాగా ఒక కస్టమ్ డొమైన్ తీసుకుందాము మన బ్లాక్ అనుకుంటే మనం గూగుల్ డొమైన్స్లో కానీ గోడాడీలో కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో డొమైన్ పర్చేస్ చేసి ఈ బ్లాగ్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు దీని గురించి నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ ఉండే ఫ్రీ డొమైనే మనం యూస్ చేసుకుందాం ఇక్కడ చూడండి యూ కెన్ ఆల్సో యాడ్ ఏ కస్టమ్ డొమైన్ ల్యాటర్ అంటుంది కదా సో అలా వేరే ప్లాట్ఫామ్లో మనం డొమైన్ తీసుకొని మ్యాప్ చేసుకోవచ్చు సో అలానే ఇక్కడ ఏదైనా నేమ్ ఎంటర్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్ కనుక అవైలబుల్గా లేకపోతే నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది అవైలబుల్ ఉంటే కనుక టిక్ మార్క్ చూపిస్తుంది అనమాట ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ రవికిరణ్ బ్లాక్స్ డాట్ పాట్ డాట్ కామ్ అని ఎంటర్ చేశాను అనుకోండి ఇక్కడ చూడండి ఆ అడ్రస్ కనుక అవైలబుల్గా లేకపోతే నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది సో ఇప్పుడు మనం కొద్దిగా అటు ఇటుగా మార్చి అవైలబుల్గా ఉన్న యూఆర్ఎల్ అనేది తీసుకోవాలి సో నేను దానికోసం రవికిరణ్ బ్లాగ్స్ ముందు ది అని పెడతాను చూడండి దిస్ బ్లాగ్ అడ్రస్ ఈజ్ అవైలబుల్ అంటుంది సో ది రవికిరణ్ బ్లాగ్స్ డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ అనే యూఆర్ఎల్ నేను తీసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ మనం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఏ టెంప్లెట్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత కావాలి అంటే ఈ టెంప్లెట్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట నేను ప్రజెంట్ నోటబుల్ సెలెక్ట్ చేస్తాను సో టైటిల్ ఇచ్చాము అడ్రస్ సెలెక్ట్ చేసుకున్నాము టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడు క్రియేట్ బ్లాగ్ అంటున్నాను సో ఇక్కడ పైన చూడండి క్రియేటింగ్ ఏ బ్లాగ్ అని వస్తుంది రవికిరణ్ బ్లాగ్స్ వాజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఇప్పుడు మనం బ్లాగ్ చూద్దాం సో వ్యూ బ్లాగ్ అని క్లిక్ చేశాను చూడండి ది రవికిరణ్ బ్లాగ్స్ డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్ అని ఓపెన్ అయింది మనకు బ్లాగ్ అయితే కనపడుతుంది బట్ ఈ బ్లాగ్లో ఎటువంటి కంటెంట్ లేదు కాబట్టి ఖాళీగా కనపడుతుంది సో ముందు మనం కంటెంట్ క్రియేట్ చేయాలి కంటెంట్ క్రియేట్ చేయడం అంటే బ్లాగ్లో ఆర్టికల్స్ రాయటం అనమాట ఇక్కడ ఆర్టికల్స్నే పోస్ట్ అని పిలుస్తారు సో నెంబర్ ఆఫ్ ఉంటే పోస్ట్ అంటాం అనమాట సో ఇక్కడ న్యూ పోస్ట్ అని ఉంది కదా సో అది క్లిక్ చేద్దాం సో న్యూ పోస్ట్ అని క్లిక్ చేసినప్పుడు మనం ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయడానికి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక ఈ ఇంటర్ఫేస్ దాదాపు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఎలా అయితే ఉంటుందో అలాంటి ఆప్షన్సే ఉంటాయి అంటే మేజర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో ఫాంట్ టైప్స్ చేంజ్ చేసుకోవడము అట్లానే ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవడము బోల్ చేయడం ఇటాలిక్ చేయడము ఇమేజెస్ యాడ్ చేయడము వీడియోస్ యాడ్ చేయడము సో అట్లానే అలైన్మెంట్ రైట్ అలైన్మెంటా సెంట్రల్ అలైన్మెంట్ ఇలాంటివి అలైన్ చేసుకోవడము సో బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకోవడము ఇలాంటి ఆప్షన్స్ మేజర్ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ యూస్ చేసి మనం ఒక ప్రొఫెషనల్ ఆర్టికల్ డిజైన్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు అయితే ఇంకా కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి మనం తెలుగులోనూ టైప్ చేయొచ్చు ఇంగ్లీష్లోనూ టైప్ చేయొచ్చు నేను ప్రజెంట్ తెలుగు బ్లాగ్ రన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి తెలుగులో టైప్ చేస్తాను అయితే ఇక్కడ కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే కొంతమంది ఒక ఆర్టికల్ తెలుగులో ఒక ఆర్టికల్ ఇంగ్లీష్లో ఇలా పోస్ట్ చేస్తుంటారు బ్లాగ్లో అలా చేయబాకండి చేస్తే పూర్తిగా తెలుగులో బ్లాగ్ నిర్వహించండి లేదా ఇంగ్లీష్లో నిర్వహించండి బట్ తెలుగు ఆర్టికల్ రాసేటప్పుడు టైటిల్స్ కానీ మధ్యలో వర్డ్స్ కానీ ఇంగ్లీష్ అయితే ఉండొచ్చు దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు సరే ఒకవేళ తెలుగులో మీరు బ్లాగ్ చేద్దాం అనుకున్నప్పుడు తెలుగులో టైప్ చేయాలి కదా మరి ఎలాగా నార్మల్గా అయితే కనుక ఇక్కడ ఇంగ్లీష్లోనే టైప్ అవుతుంటుంది సో తెలుగులో ఆర్టికల్ రాయాలనుకుంటే ఎలాగా సో వేరే ఎక్స్టెన్షన్స్ అవసరం లేకుండా ఈ గూగుల్ ఏం చేసిందంటే బ్లాగర్లోనే ఒక ఆప్షన్ ఇచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హిందీ ఆ అని కనపడుతుంది కదా సో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో టైప్ చేయొచ్చు ఇది సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ అన్నీ ఇచ్చింది వీటిల్లో తెలుగు ఉంది చూడండి సో నేను ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేస్తాను తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం జనరల్గా వాట్సాప్ వీటిల్లో ఎలా చాట్ చేసుకుంటామో ఆ భాషలో నేను మామూలుగా తెలుగు వర్డ్స్ టైప్ చేస్తాను అంటే నేను ఈ రోజు తెలుగులో సో చూసారు కదా నేను అట్లా టైప్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలుగులోకి అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఒకవేళ మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ టైప్ చేయాలి అంటే కనుక దీన్ని ఇలా ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఏదైనా ఇంగ్లీష్ వర్డ్ టైప్ చేయాలి అంటే కనుక ఈజీగా మనం టైప్ చేసుకోవచ్చు మళ్ళీ కావాలి అనుకుంటే కనుక దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం తెలుగులో టైప్ చేయొచ్చు అంతా బాగానే ఉంది కానీ పోస్ట్ టైటిల్ ఇలాంటి ప్రదేశాల్లో టైప్ చేయాలి అంటే మటుకు ఈ ఆప్షన్ వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇది కేవలం ఈ ఎడిటర్లో టైప్ చేయడానికి యూజ్ అవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి ఆల్రెడీ తెలుగు ఎనేబుల్ అయి ఉంది బట్ నేను ఇక్కడికి వచ్చి ఇలా టైప్ చేస్తుంటే ఇంగ్లీష్లోనే టైప్ అవుతుంది మరి మనం బ్లాగ్లో ఎక్కడ కావాలన్నా తెలుగులో టైప్ చేసుకోవాలి అంటే ఎలా అంటే దానికోసం మనకేంటంటే తెలుగు టైపింగ్ టూల్సు ఎక్స్టెన్షన్స్ అంటే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్స్ వాడుతున్నాను మనకి చాలా తెలుగు టైపింగ్ టూల్స్ చాలా ఎక్స్టెన్షన్స్ ఫాన్స్ ఇవన్నీ ఉన్నాయి చెప్పాను కదా వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్టెన్షన్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ క్రోమ్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి సో ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మీకు ఇలాగ ఎక్స్టెన్షన్ కనపడుతుంది సో ఇక్కడికి వచ్చి మనం తెలుగు కావాలి కాబట్టి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాము అంటే కనుక తెలుగు ఎనేబుల్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఈరోజు సో ఎక్కడైనా ఇంకా మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే తెలుగులోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట మళ్ళీ వద్దనుకున్నాం అనుకోండి దీన్ని సెలెక్ట్ చేసి టర్న్ ఆఫ్ టర్న్ ఆఫ్ అన్నాము అంటే ఇప్పుడు నార్మల్గా ఇంక ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేసి తెలుగులో ఒక టైటిల్ ఇచ్చి ఆర్టికల్కి అట్లానే తెలుగులో ఒక కంటెంట్ రాసి పబ్లిష్ చేస్తాను సో చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఆర్టికల్ ప్రిపేర్ చేసి ఇక్కడ రెడీ చేశాను సో దానికి ఒక టైటిల్ ఇచ్చాను అట్లానే ఇక్కడ కంటెంట్ అనేది ఉందనమాట సో ఇక్కడ మీరు టైటిల్ ఇంగ్లీష్లో ఇవ్వచ్చు తెలుగులో ఇవ్వచ్చు ఎస్సీఓకి అడ్వాంటేజ్ అవుతుంది ఎందుకంటే ఇంగ్లీష్లో కొన్ని కీవర్డ్స్ ఇవ్వటం ద్వారా ఆ కీవర్డ్స్ ట్రాఫిక్ అనేది మనం గ్రాప్ చేయొచ్చు అనమాట అట్లానే ఆర్టికల్లో కూడా కొన్ని కొన్ని పదాలు మనం ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు అచ్చంగా తెలుగులోనే చేయాలి అన్న రూల్ ఏమీ లేదు బట్ నేను ఇందాక చెప్పాను కదా సగం ఆర్టికల్ తెలుగు సగం ఆర్టికల్ ఇంగ్లీషు లేదా బ్లాగ్లో ఒక ఆర్టికల్ తెలుగు ఒక ఆర్టికల్ ఇంగ్లీష్ అలా మటుకు చేయబాకండి సో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేయాలి పబ్లిష్ చేసే ముందు మనకి రైట్ సైడ్ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ లేబుల్స్ అని కనపడుతున్నాయి కదా ఈ లేబుల్స్ అంటే కేటగిరీస్ అనమాట మనం బ్లాగ్లో టాపిక్స్ రాసే ముందు ప్రతి టాపిక్ కూడా ఏదో ఒక కేటగిరీ కిందకు వస్తుంది ఉదాహరణకి నేను ఒక ఫ్యాషన్ గురించి రాస్తున్నాను అనుకోండి ఆ ఫ్యాషన్లో కిడ్స్ ఫ్యాషను ఉమెన్ ఫ్యాషన్ మెన్ ఫ్యాషన్ ఇలా డిఫరెంట్ క్యాటగిరీస్ అనమాట సో అలాంటి క్యాటగిరీస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయొచ్చు సో ఇప్పుడు నేను బ్లాగింగ్ గురించి కాబట్టి నా దాంట్లో సాధారణంగా తెలుగు బ్లాగింగ్ యూట్యూబు ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి క్యాటగిరీస్ ఉంటాయి ఇప్పుడు ఈ బ్లాగ్ అనేది సాధారణంగా యూట్యూబ్ బ్లాగింగ్ కాబట్టి నేను ఇక్కడ తెలుగు బ్లాగింగ్ అనే క్యాటగిరీ కింద చేస్తాను మనమే ఆ క్యాటగిరీ నేమ్ ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కామా అనాలి అప్పుడు ఓ కేటగిరీ నేమ్ వచ్చినట్టు అనమాట అట్లానే తెలుగు యూట్యూబ్ అనేది ఎంటర్ చేస్తాను అని డన్ అంటున్నాను సో ఇలా ఈ ఆర్టికల్ని తెలుగు బ్లాగింగ్ తెలుగు యూట్యూబ్ అనే క్యాటగిరీస్ కింద క్రియేట్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ షెడ్యూల్ అని ఉంది చూడండి షెడ్యూల్ వచ్చేసరికి మీరు ఒకవేళ ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో దీన్ని షెడ్యూల్ చేద్దాం అనుకుంటే అంటే ఇవాళ ఒక ఆర్టికల్ రాస్తున్నారు బట్ రేపు కానీ ఎల్లుండి కానీ లేదా వన్ వీక్ తర్వాత ఈ ఆర్టికల్ పోస్ట్ చేద్దాము అనుకుంటే దాన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు సో మీరు డేట్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అట్ ది సేమ్ టైం టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడే పబ్లిష్ చేద్దాము అనుకుంటే ఆటోమేటిక్ కనిపెట్టుకోండి అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ పెర్మా లింక్ అని ఉంటుంది సాధారణంగా ఏంటి అంటే మనకి యుఆర్ఎల్ అనేది ఇలా ఉంటుంది అంటే బై డీఫాల్ట్గా మన టైటిల్ వీటి బట్టి అది తీసేసుకుంటుంది అనమాట అలా కాకుండా మనకి నచ్చిన విధంగా ఏమన్నా ఇది చేంజ్ చేయాలి అనుకుంటే కనుక కస్టమ్ పెర్మా లింక్ అని క్రియేట్ చేసి ఇక్కడ ఇప్పుడు ఎండ్ ఇట్లాంటి పదాలు నాకు వద్దనుకుంటాం నేను తెలుగు బ్లాగింగ్ అలా తెలుగు టూ టైప్స్ రిపీట్ అయింది కాబట్టి అది కూడా తీస్తున్నాను తెలుగు బ్లాగింగ్ యూట్యూబ్ ఇంట్రో అని ఇస్తాను సో ఇట్లా మనకి నచ్చిన విధంగా మనం యుఆర్ఎల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పోస్ట్ యొక్క వివరాలునే పెర్మా లింక్ అంటాం అనమాట సో ఇట్లా డన్ అంటాను ఇంకా అవసరం అనుకుంటే కనుక లొకేషన్ మనం ఎక్కడి నుంచి బ్లాగింగ్ చేస్తున్నాం అనేది లొకేషన్ ఇచ్చుకోవచ్చు కొన్ని కేసెస్లో ఏమవుతుంది అంటే మన రీజన్ నుంచి పీపుల్ మన రిలేటెడ్ సబ్జెక్ట్ వెతికేటప్పుడు మన బ్లాగ్ కనపడటానికి ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి ఇలా లొకేషన్స్ ఇవ్వటం ద్వారా ఇప్పుడు నేను తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ లొకేషన్ ఇస్తాను సో హైదరాబాద్ ఇంకా నెక్స్ట్ ఈ ఆప్షన్స్ ఏమి మీరు కదిరించక్కర్లేదు సో ఉన్న ఆప్షన్స్ అలానే ఉంచండి సో ఈ సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత మీరు ఆర్టికల్ పబ్లిష్ చేయాలి పబ్లిష్ చేసే ముందు కావాలి అంటే ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు ఆర్టికల్ ఎలా ఉంది ఏంటి అని ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ చేశారు టైటిల్లో కానీ కంటెంట్లో కానీ మిస్టేక్స్ చేశారు అనుకుంటే ఎడిట్ చేసుకొని అప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు సో ప్రివ్యూ అనేది ఆప్షన్ ఇస్తుంది అనమాట అంతా బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు నేను పబ్లిష్ అంటున్నాను సో చూడండి ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిపోయింది అయితే మీకు నేను ఇప్పుడు ఇంకో ఆర్టికల్ క్రియేట్ చేసి దాంట్లో మనం ఇమేజెస్ ఎలా యాడ్ చేసుకోవచ్చు లింక్ ఎలా ఇచ్చుకోవచ్చు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికోసం ఇంకో పోస్ట్ క్లిక్ చేస్తున్నాను న్యూ పోస్ట్ అన్నాను ఆల్రెడీ నేను ఆ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టైటిల్ కంటెంట్ అనేది ఇక్కడ నేను ఇస్తాను సో చూడండి నేను టైటిల్ ఇచ్చాను దాంతోపాటు ఒక ఆర్టికల్ కంటెంట్ కూడా ఇచ్చాను సో ఈ కంటెంట్లో ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేయాలన్నమాట సో గుర్తు కోసం ఇక్కడ ఇమేజ్ అని పెట్టాను బట్ ఇక్కడ రియల్ టైంలో ఇమేజెస్ అనేవి యాడ్ చేయాలి ఇది ఎస్సీఓకి సంబంధించిన ఒక ఆర్టికల్ అనమాట ఒక బ్లాక్కి ట్రాఫిక్ రావాలి అంటే కనుక బేసిక్గా అసలు ఎస్సీఓ ఎలా స్టార్ట్ చేయాలి ఎలాంటి టూల్స్ ఉన్నాయని చెప్తే ఒక ఆర్టికల్ రాశాను సో ఇక్కడ గూగుల్ ఆటో సజెస్ట్ గురించి చెప్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మనకి ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా ఇన్సర్ట్ ఇమేజ్ అని క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ చూపిస్తుంది మీరు కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు ఇదివరకు ఏమైనా ఇమేజెస్ అప్లోడ్ చేస్తే బ్లాగ్లో దాని నుంచి తీసుకోవాలనుకుంటున్నారా ఏదైనా ఆన్లైన్ యూఆర్ఎల్ నుంచి తీసుకోవాలనుకుంటున్నారా ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు నేను కంప్యూటర్ నుంచి కాబట్టి చూస్ ఫైల్స్ అంటున్నాను సో ఇక్కడ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నాను సెలెక్టెడ్ సో అలానే నెక్స్ట్ ఇంకో ఇమేజ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఇన్సర్ట్ ఇమేజ్కి వచ్చాను చూస్ ఫైల్స్ గూగుల్ సెర్చ్ రిలేటెడ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను యాడ్ సెలెక్టెడ్ అన్నాను సో దీనితో పాటు ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఆర్టికల్కి సంబంధించిన ఒక ఇమేజ్ ఇస్తాను అనమాట ఈ ఇమేజ్ ఏమవుతుంది అంటే మనం హోమ్ పేజీలో చూసేటప్పుడు ఒకవేళ ఆర్టికల్కి ఏదైనా ఫ్యూచర్ ఇమేజ్ అంటే బయట రీడర్స్ చూసేటప్పుడు ఆర్టికల్ టైటిల్తో పాటు మనం ఎంచుకున్న థీమ్ కనుక ఇమేజ్ చూపిస్తుంటే ఫస్ట్లో ఇచ్చిన ఇమేజ్నే తీసుకుంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ ఈ ఇమేజ్ ఇచ్చా కాబట్టి సాధారణంగా ఏమవుతుంది ఈ ఇమేజ్ని తీసుకుంటుంది అనమాట బట్ అలా కాకుండా ఈ పోస్ట్కి సంబంధించిన ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానికి సంబంధించి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను సో దానికోసం మళ్ళీ చూస్ ఫైల్స్ అంటున్నాను ఆల్రెడీ నేను ఇమేజ్ డిజైన్ చేసి పెట్టుకున్నాను సో బ్లాక్ ట్రాఫిక్ తెచ్చుకోవడం ఎలాగా ఇది సెలెక్ట్ చేసుకున్నాను యాడ్ సెలెక్టెడ్ అంటున్నాను సో ఇప్పుడు నేను ఈ ఆర్టికల్ అంతా బాగుంది అనుకున్నాను సో ఇక్కడ లేబుల్స్కి వచ్చాను లేబుల్స్కి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ ఇదివరకు మనం కొన్ని కేటగిరీస్ ఇచ్చాం కాబట్టి ఆ ఇచ్చిన కేటగిరీస్ ఇక్కడ కనపడుతున్నాయి ఇప్పుడు ఈ ఆర్టికల్ అదే కేటగిరీలోకి వస్తే ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు కొత్త కేటగిరీ అనుకోండి ఇప్పుడు నేను ఇది ఎస్ఈవో కాబట్టి నేనేం చేస్తాను తెలుగు ఎస్సీఓ అనే కేటగిరీ ఇస్తాను సో దాంతోపాటు పెట్టి తెలుగు బ్లాగింగ్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటాను సో బ్లాగింగ్కి సంబంధించి ఎస్సీఓకి సంబంధించి కాబట్టి ఆ రెండు కేటగిరీలు సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు కేటగిరీల్లోనే ఈ పోస్ట్ ఉంటుంది సో డన్ అంటున్నాను సో అట్లానే పెర్మాలింక్ వచ్చేసరికి కస్టమ్ పెర్మాలింక్ అని సెలెక్ట్ చేసుకుంటాను సో ఇక్కడ నేను ఒక నేమ్ ఇస్తాను ఎస్సీఓ ట్రాఫిక్ తెలుగు బ్లాగ్ అని జనరల్గా స్పేసెస్ ఉండకూడదు ఐఫోన్ అనేది ఇవ్వండి స్పేస్ ఇవ్వకుండా స్పేస్ ఇస్తే కనుక అది అలో చేయదు ఇప్పుడు డన్ అంటున్నాను సో డన్ అని అన్నీ బాగున్నాయి కాబట్టి నేను పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను సో చూడండి ఇంకో ఆర్టికల్ కూడా పబ్లిష్ అయిపోయింది సో అలానే ఒక ఆర్టికల్ పబ్లిష్ అయిపోయిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలనుకుంటున్నాం అంటే ఇంకేదైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాం లేదంటే ఏదైనా తప్పు టైప్ చేసాము అనుకుంటే దాన్ని ఎడిట్ చేయాలి అనుకుంటాం దానికి ఏం చేయాలి అంటే కనుక మీరు ఇక్కడ మౌస్ ఓవర్ చేయంగానే ఇక్కడ ఎడిట్ వ్యూ డిలీట్ అని ఉన్నాయి కదా ఎడిట్ అని క్లిక్ చేయండి అప్పుడు ఇదివరకు మీరు రాసిన ఆర్టికల్ అనేది ఓపెన్ అవుతుంది సేమ్ ఇదివరకులానే ఏదైనా కంటెంట్ కావాలంటే యాడ్ చేయొచ్చు ఉన్న కంటెంట్ డిలీట్ చేయొచ్చు మాడిఫై సో ఇలాగా మనకి టూ ఆర్టికల్స్ అనేవి పబ్లిష్ అయినాయి సో ఇప్పుడు ఒక్కసారి వ్యూ బ్లాగ్ అనేది క్లిక్ చేద్దాం సో మనం ఎంచుకున్న థీమ్ బట్టి చూడండి మనకి ఇలా కనపడుతుందనమాట ఇది ఫస్ట్ పోస్ట్ ఇది సెకండ్ పోస్ట్ ఎప్పుడైనా మనం లాస్ట్లో రాసిన పోస్టే మనకి ఫస్ట్లో కనపడుతుంది అందుకే బ్లాగ్ని క్రానలాజికల్ ఆర్డర్ అంటారు సో ఇక్కడ చూశారు కదా నేను ఇందాక చెప్పాను మనకి ఆర్టికల్లో ఏదైతే ఫస్ట్ ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్నే ఇక్కడ బయట పీపుల్కి చూపించేటప్పుడు ఫీచర్డ్ ఇమేజ్గా తీసుకుంటుంది అందుకనే నేను సపరేట్గా ఒక ఇమేజ్ డిజైన్ చేశాను ఒకవేళ ఇమేజ్ లేదనుకోండి మన ఫస్ట్ ఇమేజ్ ఏముంది ఇది ఉంది కదా దీన్ని తీసుకునేది అనమాట సో ఇది రీజనబుల్ కాదు కాబట్టి సపరేట్గా ఒక ఇమేజ్ డిజైన్ చేసి ఫస్ట్లో యాడ్ చేశాను సో అయితే మనం ఇందాక నుంచి క్రియేట్ చేస్తున్నాయి పోస్ట్లు అనమాట బ్లాగ్లో పోస్టులతో పాటు పేజీలు అని కూడా ఉంటాయి పోస్టులకి పేజీలకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒక పేజీలో కంటెంట్ అనేది ఎప్పుడూ స్టాటిక్గా ఉంటుంది అంటే ఒక కాన్స్టాంట్గా ఉండిపోతుంది అనమాట ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకున్న ఎక్కువగా పేజెస్లో పెడతాం ఉదాహరణకి ఒక కంపెనీ ఎబోట్ కంపెనీ గురించి వాళ్ళ సర్వీసెస్ గురించి అట్లానే ఇండివిజువల్ కనుక వెబ్సైట్ రన్ చేస్తుంటే ఎబోటస్ అని వాళ్ళ టీమ్మేట్స్ గురించి కాంటాక్టర్స్ అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేజెస్లో లో క్రియేట్ చేస్తారు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది హోమ్ పేజ్ ఆ హోమ్ పేజ్లో మల్టిపుల్ పోస్ట్లు అనేవి ఉంటున్నాయి హోమ్ పేజ్తో పాటు ఇట్లా ఎబోటస్ పేజీ అని కాంటాక్టస్ పేజీ అని డిఫరెంట్ పేజెస్ ఉంటాయి సో ఇప్పుడు ఆ పేజీ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దాం దానికోసం మీకు లెఫ్ట్ సైడ్ పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి సో ఇక్కడ మనకి న్యూ పేజ్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి సో చూడండి పేజీకి అయినా కానీ పోస్టుకైనా కానీ ఇంటర్ఫేస్ మొత్తం సేమ్ ఉంటుంది బట్ మీకు రైట్ సైడ్ చూస్తే మటుకు ఇక్కడ ఏంటి అంటే లేబుల్స్ కానీ పెర్మా లింక్స్ కానీ అలాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు అనమాట సింపుల్గా మనకు ఆ పేజీ టైటిల్ కంటెంట్ ఇచ్చి పబ్లిష్ అంటాం సో ఇప్పుడు నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తాను సో చూడండి నేను ఇక్కడ పేజీకి టైటిల్ ఇచ్చాను అలానే పేజీలో కంటెంట్ ఇచ్చాను సో ఈ పేజ్ వచ్చేసి ఎబోటస్ అంటే ఈ బ్లాగ్ గురించి చెప్తున్నాను సో అందుకనే ఇక్కడ కూడా నేను కంటెంట్ అంతా కూడా అసలు ఈ బ్లాగ్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఏం చేశాను అంటే ఈ యూట్యూబ్ ఛానల్ అంటే ఇది కేవలం బ్లాగే కాదు యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు అని చెప్పాను అలానే మీరు ఇక్కడ మంచి ఫ్రీ కంటెంట్ పొందుతారు ఇండస్ట్రీ అప్డేట్స్ ఇన్ఫర్మేషను న్యూస్ అవన్నీ చూస్తారు వాటితో పాటు కంప్లీట్గా ప్రాక్టికల్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే మాకు డిజిటల్ ఏబిసిడి అనే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉంది దాంట్లోకి మీరు లాగిన్ అయ్యి సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు అని ఇచ్చాను సో ఇప్పుడు థర్డ్ పార్టీ అంటే వేరే వెబ్సైట్స్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఆ లింక్స్ ఇవ్వాలి కదా సో దానికోసం ఫస్ట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ డిజిటల్ ఏబిసిడి అని ఉంది కదా సో దీనికి లింక్ ఇవ్వాలి అనుకుంటున్నాను దానికోసం ఈ డిజిటల్ ఏబిసిడి ప్లాట్ఫామ్కి వచ్చి దాని యూఆర్ఎల్ కాపీ చేస్తాను ఓకే కాపీ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే టెక్స్ట్ క్లిక్ చేస్తే ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళాలో ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి ఇక్కడ లింక్ అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తాను క్లిక్ చేసి నేను కాపీ చేసిన యూఆర్ఎల్ ఇస్తాను ఇప్పుడు ఆ లింక్ వేరే విండోలో ఓపెన్ అవ్వాలి అంటే ఓపెన్ దిస్ లింక్ ఇన్ న్యూ విండో అంటాను ఒకవేళ ఇది చెక్ చేయకపోతే ఇక్కడే ఓపెన్ అవుతుంది అనమాట ఓకే అంటున్నాను సో ఇప్పుడు ఎవరైనా ఇది క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా డిజిటల్ ఏబిసిడి అనే ప్లాట్ఫామ్కి వస్తారు అలానే దీన్ని కొద్దిగా హైలైట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి బోల్ చేయండి సో అట్లా వీలుంటే కొద్దిగా దాని ఫాంట్ అనేది ఇంక్రీజ్ చేయండి సో అలాగా మనం లింక్స్ని హైలైట్ చేయొచ్చు థర్డ్ పార్టీ వెబ్సైట్స్కి మన బ్లాగ్ నుంచి లింక్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి కేవలం ఈ బ్లాగ్ మాత్రమే కాదు ఈ కంటెంట్ని వీడియోగా చూడాలి అనుకుంటే మీరు రవికిరణ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు అంటున్నాను సో ఇక్కడ డైరెక్ట్గా ఆ యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ తీసుకొచ్చి సో ఇక్కడ ఎలా అయితే లింక్ ఇచ్చామో అలా ఇవ్వచ్చు నేను అలా కాకుండా మీకు చూపించడానికి ఏదో ఒక యూట్యూబ్ వీడియో ఆ ఛానల్లోని యూట్యూబ్ వీడియో తీసుకొచ్చి ఇక్కడ ఎంబర్ చేస్తాను దానికోసం మీకు ఇక్కడ చూడండి ఇన్సర్ట్ వీడియో అని ఉంది ఇది క్లిక్ చేస్తున్నాను మీ దగ్గర డైరెక్ట్ వీడియో ఉందనుకోండి ఇట్లా యూట్యూబ్ ఛానల్ కాకుండా ఆ వీడియో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అలా కాకుండా డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ నుంచి తెచ్చుకుందాము అంటే దాని నుంచి తెచ్చుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రమ్ యూట్యూబ్ అని ఉంది కదా ఇక్కడికి వచ్చి కేవలం మీ ఛానలే కాదు ఎవరిదైనా కానీ మీరు సెర్చ్ చేసి ఇక్కడ ఎంబర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి గీ రంజిత్ అంటే టెక్నికల్ రివ్యూస్ ఆ ఛానల్ వీడియోస్ కావాలి అనుకుంటే నేను గీకీ రంజిత్ అని టైప్ చేస్తాను సో చూడండి గీకీ రంజిత్ ఛానల్ నుంచి నాకు వీడియోస్ వచ్చి ఏదైనా వీడియో కావాలి అంటే ఇది నేను క్లిక్ చేస్తాను క్లిక్ చేసి సెలెక్ట్ అన్న అనుకోండి సో ఇక్కడ వీడియో ఎంబట్ అయిపోతుంది ఇది కాపీ రైట్ కిందకి రాదు చాలా మందికి ఇదో డౌట్ ఉంటుంది వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియో ఎంబట్ చేసుకుంటే కాపీ రైట్ కిందకి రాదు అదే వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియో మీరు డౌన్లోడ్ చేసి మళ్ళీ మీ బ్లాగ్లోకి అప్లోడ్ చేసుకుంటే మీకు కాపీ రైట్ కిందకు వస్తుంది ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాళ్ళ వీడియో మనం ఎంబర్ చేసుకుంటున్నాం ఇక్కడ ఆడియన్స్ వచ్చే వీడియో చూస్తే వాళ్ళకే వ్యూస్ వస్తాయి ఇంకా వాళ్ళకి మనం హెల్ప్ చేస్తున్నట్టు సో రిఫరెన్స్ అప్పుడు ఇట్లా చేస్తాం ఇప్పుడు నేనేం చేస్తాను రవికిరణ్ బ్లాగ్స్ ఛానల్లో ఏదైనా వీడియో తీసుకొస్తాం దానికోసం క్లిక్ చేసి ఇక్కడ గీకి రంజిత్ అనకుండా రవికిరణ్ బ్లాగ్స్ అని సెట్ చేస్తాను సో ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా సో దీన్ని ఎంబర్ చేస్తాం సో ఇక్కడికి వచ్చేసింది చూడండి సో ఇప్పుడు ఒకవేళ దీన్ని అలైన్ ఎలైన్ చేయాలనుకోండి అంటే లెఫ్ట్ పెట్టాలి రైట్ పెట్టాలి అవన్నీ చేయాలనుకుంటే ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలి అంటే అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలానే ఇక్కడ చూడండి దీన్ని విర్తు కొద్దిగా పెంచుదాం అనుకుంటున్నాను విర్తు హైట్ కొద్దిగా పెంచాలి అనుకుంటున్నాను ఒక బాక్స్లో వచ్చింది కాబట్టి అలాంటివి చేయాలనుకోండి ఇది సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ హెచ్డిఎంఎల్ అని ఉంది సో దీంట్లోకి వెళ్ళండి సో దీంట్లో మన కంటెంట్ అంతా కూడా హెచ్టీఎంఎల్ కోడింగ్లో చూపిస్తుంది అనమాట మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటేనే చేయండి లేదంటే వదిలేసేయండి ఇక్కడ చూస్తే కనుక మనం ఎంబర్ట్ చేసుకున్న దానికి విర్తు హైటు ఉంది చూడండి సో ఇక్కడికి వచ్చి త్రీ ట్వంటీ టూ టూ సిక్స్టీ సిక్స్ అలా ఉంది కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను విర్త్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను హైట్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ఓకే సో ఇప్పుడు మళ్ళీ కంపోజ్ అని దీంట్లోకి వచ్చి చూస్తే చూడండి కొద్దిగా విర్తు హైటు అనేది పెరిగాయి కదా సో ఇట్లాగా మీరేంటంటే ఒక పోస్ట్ కానీ పేజ్ కానీ చేసేటప్పుడు ఒకవేళ కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మటుకు హెచ్డిఎంఎల్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన విధంగా చేంజెస్ అనేవి చేసుకోవచ్చు సో ఓకే ఇది మొత్తం నేను రెడీ చేశాను కదా ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేయాలి అనుకుంటున్నాను ఇప్పుడు నేను పబ్లిష్ అంటాను సో ఇప్పుడు ఒక పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది ఇందాక ఫస్ట్లో మనం పోస్టుల గురించి చూసాం ఇప్పుడు ఒక పేజీని పబ్లిష్ చేశాం ఇప్పుడు ్లాగ్ అన్నాము అంటే కనుక మనకి పోస్టులు కనపడతాయి కానీ పేజ్ కనపడదు ఎందుకు కనపడదు అంటే బై డిఫాల్ట్గా నేను ఏదైతే థీమ్ సెలెక్ట్ చేసుకున్నానో ఆ థీమ్లో పేజెస్ అనేవి డిస్ప్లే అవ్వవు మనం దాన్ని ఎనేబుల్ చేయాలన్నమాట అది నేను మీకు చూపిస్తాను అందుకనే మనకి ఇక్కడ పేజీ కనపడట్లేదు బట్ అది పక్కన పెడితే పోస్ట్లు పేజీలు క్రియేట్ చేయటము పబ్లిష్ చేయటము ఇదండి సో ఇప్పుడు మనం పేజీ చూపిద్దాం అనుకుంటున్నాం కదా అది హైడ్ అయిపోయి ఉంది దాన్ని ఎనేబుల్ చేయాలి అని చెప్పాను సో అలాంటి ఆప్షన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఇక్కడ లేఅవుట్ అని ఉంది చూడండి ఈ లేఅవుట్లో ఉంటాయి అనమాట సో లేఅవుట్ అంటే ఏంటి అర్థం జనరల్గా మీరు ఒక రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఏదైనా ప్లాట్ ప్లేస్ కొనాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు ఎవరినైనా అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారు ఆ ప్లేస్కి సంబంధించి ఒక లేఅవుట్ ఇస్తారు అంటే ఆ లేఅవుట్లో ఏముంటుంది మీకు రోడ్డు ఎక్కడ ఉంటుంది హౌస్ ఎక్కడ ఉంటుంది వరండా ఎక్కడ వస్తుంది లేదంటే ఇంట్లో వచ్చేసరికి కిచెన్ ఎక్కడ ఉంటుంది హాల్ ఎక్కడ ఉంటుంది ఇలా ఒక్కొక్క డిజైన్లా ఉంటుంది అనమాట మీరు అప్పుడు ఆ లేఅవుట్ని ఏంటి కావాలి అంటే మార్చచ్చు వాళ్ళకి మార్పులు చెప్పచ్చు మాకు ఇక్కడ కాదు ఇటు మార్చండి లెంత్ విడి ఇట్లా పెట్టండి అని చెప్పేసి అట్లానే బ్లాగుకి లేఅవుట్ కూడా అంతే మనం ఎంచుకున్న థీమ్ బట్టి ప్రతి బ్లాగుకి ఒక లేఅవుట్ వస్తుంది ఆ లేఅవుట్లో కొన్ని ఎలిమెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు కొన్ని ఎలిమెంట్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లేఅవుట్ ఎలా ఉంది అంటే పైన ఒక ఫేవరికాన్ అని హెడ్డర్ అని హెడ్డర్ తర్వాత ఒక సబ్స్క్రిప్షన్ అని తర్వాత పేజెస్ అని దాని తర్వాత పేజ్ బాడీ దాంతోపాటు సైడ్ బారు ఇవన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ సబ్స్క్రిప్షన్ కానీ పేజ్ లిస్ట్ కానీ హైడ్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ మీరు మౌస్ ఓవర్ చేస్తే తెలుస్తుంది కరెంట్లీ హిడన్ అని వస్తుంది అనమాట సో ఇట్లాగా కొన్ని ఎలిమెంట్స్ హైడ్ అయిపోయి ఉంటాయి కొన్ని ఎలిమెంట్స్ కనబడుతుంటే కొన్ని ఎలిమెంట్స్ మనం డిలీట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకేంటి అంటే మనం ఎంచుకున్న థీమ్ బట్టి హెడర్ కనపడుతుంది హెడర్ తర్వాత పేజ్ బాడీ సైడ్ బార్ కనపడుతుంది మీరు గమనించండి ఇక్కడికి వస్తే ఇది హెడర్ అనమాట ఇది పేజ్ బాడీ ఇక్కడ మనకి సైడ్ బార్ అనేది ఉంది సైడ్ బార్ ఉంది కదా ఇది కనపడుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఒక పేజ్ క్రియేట్ చేసాము కానీ ఆ పేజ్ అనేది ఇక్కడ కనపడట్లేదు కదా ఎలా చూపించాలి అనేది చెప్తాను సో ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడికి వచ్చి దీన్ని ఫస్ట్ ఎడిట్ క్లిక్ చేయండి ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షో పేజెస్ అని ఉంటుంది దీన్ని చెక్ చేయండి దీన్ని చెక్ చేసిన తర్వాత ఇంకోటి మనకి ఏ పేజెస్ అయితే ఉంటాయో ఎన్ని పేజెస్ ఉంటాయో బ్లాగ్లో ఆ పేజెస్ లిస్ట్ అంతా ఇక్కడ కనపడుతుంది హోమ్ అనేది డిఫాల్ట్ పేజ్ కాబట్టి అది చెక్ అయి ఉంటుంది ఎబోటర్స్ అనేది మనం కొత్తగా క్రియేట్ చేసాం కాబట్టి అది చెక్ అయి ఉండదు దాన్ని చెక్ చేయండి సో షో పేజెస్ అనేది క్లిక్ చేయండి మీకున్న పేజెస్ ఎన్ని పేజెస్ అయితే క్రియేట్ చేస్తారో ఆ పేజెస్ అన్ని చెక్ చేయండి మీరు ఒక కొత్త పేజీ క్రియేట్ చేసిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఇలా పేజ్ అనేది చెక్ చేయాలి చేసి సేవ్ అనండి సేవ్ అంటే ఇప్పుడు చూడండి హైడ్ అవ్వకుండా డిస్ప్లే అవుతుంది ఇక్కడ సేవ్ అరేంజ్మెంట్ అనండి సో ఇప్పుడు వచ్చి ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తున్నాను సో చూడండి ఇప్పుడు ఇక్కడ హోమ్ అబోడస్ అనేది వచ్చాయి ఇప్పుడు నేను ఎబోడస్ క్లిక్ చేస్తాను సో అప్పుడు అబోడస్ పేజీలో మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో ఆ కంటెంట్ ఇక్కడ ఉంటుంది అలానే ఇక్కడ డిజిటల్ ఏబిసిడీ లింక్ ఇచ్చాను కదా ఇది క్లిక్ చేస్తాను ఇది క్లిక్ చేస్తే వేరే విండోలో ఓపెన్ అయ్యేటట్టు పెట్టాను కదా సో ఇక్కడికి వచ్చి డిజిటల్ ఏబిసిడీ ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ అయింది సో ఇక నెక్స్ట్ ఇక్కడ మీరు లేఅవుట్లో గమనిస్తే కనుక మనకి ఏ గ్యాడ్జెట్ అని ఉంది అసలు ఈ గ్యాడ్జెట్స్ అంటే ఏంటి అది తెలుసుకుందాం నార్మల్గా గ్యాడ్జెట్స్ అంటేనేమో బయట చూసుకుంటే మనకి ఫోన్లు ట్యాబ్లెట్లు ల్యాప్టాప్లు ఇట్లాంటివన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటాం బట్ ఇక్కడికి వచ్చేసరికి మీనింగ్ వేరు దీన్ని గ్యాడ్జెట్ కంటే కూడా సాధారణంగా విజ్జెట్ అంటారు ఓడ్ ప్రెస్లో అయితే కనుక దీన్నే విడ్జెట్స్ అంటాం సో ఈ గ్యాడ్జెట్స్ కానీ విజ్జెట్స్ కానీ ఏంటి అంటే సాధారణంగా మనం బ్లాగింగ్ చేసేటప్పుడు ఎవరు ఏ టాపిక్ మీద బ్లాగ్ చేస్తున్నా కానీ అందరికీ కూడా కామన్గా బ్లాగ్లో అవసరమయ్యే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట అంటే రైట్ సైడ్ వచ్చేసరికి యాడ్స్ పెట్టుకోవాలి లేదంటే ఒక ఈమెయిల్ సబ్స్క్రైబ్ ఫామ్ పెట్టుకోవాలి నాకు బ్లాగ్లో సోషల్ షేరింగ్ ఐకాన్స్ కావాలి అలానే నా ఫేస్బుక్ పేజీని రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇట్లా కొన్ని కామన్ రిక్వైర్మెంట్స్ అనేవి అందరు బ్లాగర్స్కి ఉంటాయి అలాంటి కామన్ రిక్వైర్మెంట్స్ గుర్తించి వాటిని ముందుగానే హెచ్డిఎంఎల్లో లో కోడ్ చేసి ఇట్లా రెడీమేడ్ గ్యాడ్జెట్స్గా ఈ బ్లాగర్ అనేది మనకు అందిస్తుంది సో ఇప్పుడు యాడే గ్యాడ్జెట్ అని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ చూడండి చూస్తే ఇక్కడ కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి ఇక్కడ యాడ్సన్స్ అని ఉంది కదా ఈ గ్యాడ్జెట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు ఫ్యూచర్లో గూగుల్ యాడ్సన్స్కి అప్లై చేసి మీకు ఎప్రూవల్ వచ్చింది అనుకోండి ఆ యాడ్ కోడ్ పెట్టుకోవాలి అంటే కనుక ఈ గ్యాడ్జెట్ ఉపయోగపడుతుంది అలాగే డిఫరెంట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి అనమాట అయితే బ్లాగర్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఓడ్ ప్రెస్లో వచ్చేసరికి కొన్ని వేలల్లో విద్యస్ ఉంటాయి థర్డ్ పార్టీ విజిట్స్ ఉంటాయి దేనికైనా సరే ఆప్షన్ ఉంటుంది బట్ బ్లాగర్లో వచ్చేసరికి చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అదొక మేజర్ డ్రాబ్యాక్ అనమాట బ్లాగర్కి సో ఉదాహరణకి నేను ఇప్పుడు ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అనే గ్యాడ్జెట్ యాడ్ చేస్తున్నాను ఓకే సేవ్ అంటాను సో చూడండి కాంటాక్ట్ ఫామ్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది సో నేనేం చేస్తానంటే దీన్ని సేవ్ చేయకుండా ఇక్కడికి వచ్చి జస్ట్ మీకు చూపిస్తా ఇక్కడ మనం సైడ్ బార్లో చూస్తే ఇప్పుడు ఏం లేవు ఆర్కైవ్ లేబుల్స్ రిపోర్ట్ అబ్యూస్ ఇట్లా ఉంది కదా సో ఇప్పుడు చూడండి నేను సేవ్ అరేంజ్మెంట్ అంటాను అని ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను ఒకసారి సైడ్ బార్లో చూస్తే కనుక చూడండి కాంటాక్ట్ ఫామ్ వచ్చేసింది అంటే ఈ కాంటాక్ట్ ఫామ్ కోసం మీరు సపరేట్గా కోర్చ్ చేయకుండా గూగులే ఒక గ్యాడ్జెట్గా పెట్టింది ఆ గ్యాడ్జెట్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు అట్లానే ఇక్కడ అవసరం లేనిది కావాలి అంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు రిపోర్ట్ ఎబ్యూస్ అని ఉంది ఇది వద్దనుకుంటున్నాం దాని మీద క్లిక్ చేసి అన్చెక్ చేసి సేవ్ అంటున్నాను మళ్ళీ సేవ్ అరేంజ్మెంట్ అంటాను సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు రిపోర్ట్ అబ్యూస్ కనపడుతుంది కదా నేను రీఫ్రెష్ చేస్తున్నాను సో చూస్తే చూడండి అది కనపడట్లేదు సో ఇలాగా కావాల్సిన గ్యాడ్జెట్ని మనం యాడ్ చేసుకోవచ్చు కావాల్సిన గ్యాడ్జెట్ని రిమూవ్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు ఈ లేఅవుట్ అంతా కూడా మీరు ఏదైతే థీమ్ ఎంచుకుంటారో ఆ థీమ్ మీద డిపెండ్ అయ్యి వస్తుంది అనమాట అందరికీ ఇలానే ఉండాలని ఉండదు దాని తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్స్ ఎనేబుల్ డిజేబుల్ అనేది చేసుకుంటాము సో ఇది లేఅవుట్ అండి అయితే ఇక్కడ లేఅవుట్ తో పాటు ఇక్కడ చూస్తున్నారా మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి బ్లాగర్లో సో ఈ ఫీచర్స్ అన్నీ ఏంటి అనేవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే మనం పోస్ట్లో ఆల్రెడీ చూసాము నెక్స్ట్ స్టాట్స్ అని ఉంది సో స్టాట్స్ అంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ అంటే ఎనలిటిక్స్ అనమాట సాధారణంగా ఒక బ్లాగ్కి సంబంధించి డీటెయిల్ ఎనలిటిక్స్ చూడాలి అంటే గూగుల్ ఎనలిటిక్స్ లాంటి టూల్స్లో చూస్తాము బట్ ఇక్కడ బ్లాగర్లో ఏంటి అంటే మీ బ్లాగుకి సంబంధించిన బేసిక్ అనలిటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూపిస్తున్న చూడండి పేజ్ వ్యూస్ టుడే పేజ్ వ్యూస్ ఎస్టర్డే లాస్ట్ మంత్ ఎన్ని పేజ్ వ్యూస్ వచ్చాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలానే మీరు ఆడియన్స్లోకి వెళ్ళిపోతే గనక సో ఏ బ్రౌజర్ వాడుతున్నారు ఆడియన్స్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు ఏ రీజన్ నుంచి వస్తున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వీటి మీద బేస్ అయ్యి మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ పేజ్ వ్యూస్ బై ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది కదా విండోస్తో పాటు రేపు పొద్దున ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి చూస్తుంటే ఆండ్రాయిడ్ చూపిస్తుంది ఆండ్రాయిడ్ నుంచి ఎక్కువ పేజ్ వ్యూస్ ఉన్నాయి అంటే ఏంటి మొబైల్ నుంచి ఎక్కువ చూస్తున్నారు సో మనం టార్గెట్ చేసే కంటెంట్ కానీ రాసే ఆర్టికల్స్ కానీ మొబైల్ యూజర్స్ని దృష్టిలో పెట్టుకొని రాయొచ్చు అనమాట సో అలాంటి డెసిషన్స్ అంతా కూడా ఇట్లా స్టాట్స్ నుంచి మనం తీసుకోవచ్చు సో మీ బ్లాగ్కి సంబంధించిన బేసిక్ అనలిటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ స్టాట్స్లో చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కామెంట్స్ మనకి తెలుసు బ్లాగ్లో వచ్చేసరికి ఆర్టికల్స్ అంటే పోస్టులో కావచ్చు పేజెస్లో కావచ్చు కామెంట్ సెక్షన్ ఉంటుంది అంటే చదివే రీడర్స్ తమ కామెంట్స్ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి ఇక్కడ లీవ్ చేయొచ్చు అయితే ఇక్కడ కామెంట్స్ లీవ్ చేసే ముందు కొంతమంది ఏం చేస్తారు అబ్యూసివ్ కామెంట్స్ చేస్తుంటారు కొంతమంది స్పామ్ క్రియేట్ చేస్తూ ఉంటారు అవన్నీ హ్యాండిల్ చేయాలి అంటే కనుక ఈ సెక్షన్లో హ్యాండిల్ చేయొచ్చు అనవసరమైన కామెంట్స్ రిమూవ్ చేయొచ్చు కొన్ని స్పామ్లోకి వెళ్ళిపోతే అవి చెక్ చేసుకొని డిలీట్ చేయొచ్చు అలాంటి సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఎర్నింగ్స్ సో ఇక్కడ చూస్తున్నారు కదా డైరెక్ట్గా గూగుల్ యాడ్సన్స్ అనేది ఇక్కడ కనపడుతుంది గూగుల్ యాడ్సన్స్ ఈ బ్లాగర్ అనేవి గూగుల్ ప్రోడక్ట్స్ కాబట్టి మీరు ప్రత్యేకంగా యాడ్సన్స్ అప్లై చేయాలి అంటే గూగుల్ యాడ్సన్స్ వెబ్సైట్లోకి వెళ్ళి యాడ్సన్స్ అప్లై చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే అప్లై చేయొచ్చు అదొక చిన్న అడ్వాంటేజ్ బట్ ఆ డిస్కషన్ అంతా తర్వాత మనం డిస్కస్ చేద్దాం ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇక్కడ యాడ్సన్స్కి అప్లై చేయాలి అంటే కనుక డైరెక్ట్గా దీని లోపల నుంచే మనం అప్లై చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారా యువర్ బ్లాగ్ డజంట్ కరెంట్ క్వాలిఫై ఫర్ యాడ్సన్స్ అంటుంది మన ఆర్టికల్స్ కంటెంట్ వీటన్నిటిని బట్టి ఇప్పుడు మీ బ్లాగ్ అయితే కనుక క్వాలిఫై అవ్వలేదని చెప్తుంది సాధారణంగా మనకి యూట్యూబ్లో అయితే యాడ్సన్స్ అప్రూవల్ రావాలి అంటే కనుక ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అని పర్ఫెక్ట్ రూల్ ఉంది బట్ యాడ్సన్స్కి వచ్చేసరికి అలాగా పర్ఫెక్ట్ స్టాటిస్టిక్స్ ఏమీ లేవు బట్ ఇండస్ట్రీ యావరేజ్ రేట్ ప్రకారం ఏంటి అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మంచి క్వాలిటీ ఆర్టికల్స్ అనేవి ఉండాలి అలానే మినిమం ఒక త్రీ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉండాలి ఇది కంపల్సరీ కాదు బట్ యావరేజ్ రేట్ అనమాట సో మేజర్గా ఏంటి అంటే యాడ్సన్స్ ఎప్రూవ్ అవ్వాలి అంటే మీరు డూప్లికేట్ డూప్లికేట్ కంటెంట్ పెట్టకూడదు అంటే కాపీడ్ కంటెంట్ పెట్టకూడదు వేరే వాళ్ళ బ్లాగ్స్ నుంచి కాపీ చేసి మీరు కంటెంట్ పెట్టి యాడ్సన్స్కి అప్లై చేస్తే మటుకు మీకు యాడ్సన్స్ రాదు అదే ముఖ్యంగా చెప్తా చూడండి డూ హ్యావ్ యువర్ ఓన్ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అని సో క్వాలిటీ కంటెంట్ ఉండాలి యూనిక్ కంటెంట్ మీరు క్రియేట్ చేసిన కంటెంట్ అయి ఉండాలి మీరు కాపీ చేసి కంటెంట్ పడితే యాడ్సన్స్ అప్రూవల్ రాదు సో వీటన్నిటి గురించి కూడా నేను ఇందెప్తుగా రాబోయే వీడియోస్లో మన ఛానల్లో షేర్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ పేజెస్ గురించి చూసాము లేఅవుట్ గురించి చూసాము ఇక్కడ థీమ్ అని ఉంది కదా సాధారణంగా మనం బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం కదా సో ఆ టెంప్లెట్ని మాడిఫై చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ మనం మాడిఫై చేసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్ ప్రకారం ల్యాప్టాప్లో చూస్తే ఎలా ఉంటుంది మొబైల్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి దీంతో పాటు ఏమన్నా మనం కలర్స్ మార్చాలి అనుకుంటే కనుక ఇక్కడ కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ కస్టమైజ్ అనేది క్లిక్ చేసామనుకోండి ఈ బ్లాగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఫాన్స్కి సంబంధించి ఆ చేంజెస్ అన్నీ కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది సో ఇప్పుడు ఎంటీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ యాడ్ చేయొచ్చు దాంతోపాటు ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా ఇది క్లిక్ చేసాము అంటే కనుక సో ఇక్కడ టెక్స్ట్ ఈ బాడీకి సంబంధించిన టెక్స్ట్ కావచ్చు ఫీచర్ పోస్ట్కి సంబంధించిన టెక్స్ట్ కావచ్చు కలర్స్ కావచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ కావచ్చు అవన్నీ కూడా ఫాంట్ ఫాంట్ సైజెస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో అట్లా మన థీమ్ డిజైన్ మార్చుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది అన్ని చేంజెస్ చేసిన తర్వాత అప్లై టు బ్లాగ్ అనాలి వద్దు అనుకుంటే బ్యాక్ టు బ్లాగర్ అనండి సో మనం సెలెక్ట్ చేసుకున్న థీమ్ని కస్టమైజ్ చేయాలి అనుకుంటే ఈ కస్టమైజ్ క్లిక్ చేస్తున్నాం అసలు కంప్లీట్గా థీమే మార్చాలి అనుకుంటే మళ్ళీ కింద మనకి మల్టిపుల్ టెంప్లెట్స్ అనేవి చూపిస్తుంది ఒకవేళ కావాలి అనుకుంటే కనుక ఈ టెంప్లెట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు నోటబుల్ సెలెక్ట్ చేసాం కదా నేను ఇది సెలెక్ట్ చేస్తాను ఇది సెలెక్ట్ చేసే టు బ్లాగ్ అని అనుకోండి ఆ టెంప్లెట్ ప్రకారం మొత్తం మారిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను అప్లై టు బ్లాగ్ అంటాను సో థీమ్ అప్లైడ్ అంటుంది నేను ఇక్కడికి వచ్చి హోమ్ క్లిక్ చేస్తాను సో చూడండి టెంప్లెట్ మొత్తం మారిపోయింది సో మళ్ళీ అది వద్దు అనుకుంటే బ్యాక్ మనకి ఏదైతే కావాలో దానికి వచ్చి అప్లై అనండి సో థీమ్ అప్లైడ్ అంది మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి మన పాత టెంప్లెట్లోకి వచ్చేసాం ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెట్టింగ్స్ అనమాట మనందరికీ తెలుసు జీమెయిల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇలా ఏది తీసుకున్నా కానీ సెట్టింగ్స్ అనే ఉంటాయి అంటే ఆ ప్లాట్ఫామ్కి సంబంధించిన సెట్టింగ్స్ అలానే ఈ బ్లాగర్ ప్లాట్ఫామ్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట సో బ్లాగర్ టైటిల్ చేంజ్ చేయాలి అనుకున్న ఫస్ట్లో మనం ఒక టైటిల్ ఇచ్చాము ఒకవేళ దాన్ని చేంజ్ చేయాలి అనుకున్నా కానీ డిస్క్రిప్షను అలానే ఈ ప్రైవసీ వచ్చేసి ఏంటి అంటే సెచ్ ఇంజన్స్కి మనం డిస్ప్లే చేయదలుచుకోలేదు ఎస్ఈ అక్కర్లేదు మనకి అలాంటప్పుడు ఇక్కడ కావాలి అంటే నో అని సెట్ చేసుకోవచ్చు ఇందాక చెప్పాను కదా మనం కస్టమ్ డొమైన్ యాడ్ చేయాలి అనుకుంటున్నాము అంటే థర్డ్ పా వేరే వెబ్సైట్లో గూగుల్ డొమైన్స్లో కానీ గోడాడీలో కానీ డొమైన్ పర్చేస్ చేసి లింక్ చేయాలి అనుకుంటున్నాము అది పర్చేస్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ చేయొచ్చు సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఈ సెట్టింగ్స్లో ఉంటాయి సో వీటిల్లో ఇనిషియల్ స్టేజ్లో మనకి బాగా ఉపయోగపడేది ఈ లాంగ్వేజ్ అండ్ ఫార్మాటింగ్ అని ఉంది కదా ఇక్కడికి రండి ఇక్కడికి వస్తే కనుక మనకి టైం జోన్ ఉంది కదా ఈ టైం జోన్ అనేది మార్చుకోండి సాధారణంగా ఇప్పుడు చూస్తే కనుక జిఎంటీ మైనస్ ఎయిట్ ఇలా చూపిస్తుంది కదా స్పెసిఫిక్ టైం అని మనకి ఇండియన్ స్టాండర్డ్ టైం కావాలి కదా సో జిఎంటీ ప్లస్ ఫైవ్ థర్టీ అనేది మన ఇండియన్ ఇండియన్ స్టాండర్డ్ టైం అనమాట సో అది చూసుకుంటే కనుక ఇక్కడ మనకి చూడండి ఇండియన్ స్టాండర్డ్ టైం అని ఉంది సో అట్లానే ఒకవేళ డేట్ ఫార్మాటు అవన్నీ చేంజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు సో అట్లానే ఇక్కడ ఎనేబుల్ ట్రాన్స్లేషన్ అని ఉంది కదా ఇదేంటి అంటే ఇది ఎనేబుల్ అయి ఉన్నప్పుడు మన బ్లాగ్ని వేరే లాంగ్వేజ్ అంటే వేరే కంట్రీస్ నుంచి చూసేటప్పుడు వేరే రీజన్స్ నుంచి చూసేటప్పుడు గూగుల్ ఇక్కడ కొన్ని లాంగ్వేజెస్ ప్రొవైడ్ చేసిద్ది వాళ్ళకి కనుక అంటే ఆ రీజన్లో ఆ లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంటే అది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మన బ్లాగ్ ఇంగ్లీష్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోకి మారిపోతుంది అదే మన బ్లాగ్ తెలుగులో ఉంటే వాళ్ళ లాంగ్వేజ్లోకి మారిపోతుంది అయితే ఆ ట్రాన్స్లేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు గూగుల్ ట్రాన్స్లేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండదు బట్ ఎనేబుల్ అయితే చేసుకొని ఉండండి అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అయినా వాళ్ళకి తెలిసిద్ది కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ చేంజెస్ చేసిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ అనండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సెర్చ్ ప్రిఫరెన్స్ ఉంది కదా ఇది ఎస్సీఓకి సంబంధించిన సెట్టింగ్స్ అనమాట ఎస్ఈఓ రిలేటెడ్ ఏం చేయాలన్నా కానీ ఇక్కడ సెట్ చేయాలి ఇంకా నెక్స్ట్ వన్ ఇక్కడ అదర్ అని ఉంది కదా ఇప్పుడు మనం ఈ బ్లాగ్ని బ్యాకప్ కావాలంటే బ్యాకప్ తీసుకోవచ్చు వేరే కంటెంట్ ఇప్పుడు వేరే బ్లాగ్ నుంచి మనం కంటెంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు బ్లాగ్ క్రియేట్ చేసాక నచ్చలేదు అనుకుంటే డిలీట్ చేయొచ్చు సో అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా వీటిల్లో ఉంటాయి సో వీటన్నిటి గురించి కూడా నేను చెప్పినట్టు రాబోయే వీడియోస్లో మీకు ఇందెప్తుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓవరాల్గా బ్లాగర్లో ఒక మంచి బ్లాగ్ డిజైన్ చేసుకోవటము కంటెంట్ పబ్లిష్ చేసుకోవటం ఇదండి ఎంత ఈజీనో చూడండి అయితే నేను ఇదివరకే చెప్పున్నాను బ్లాగర్లో ఏంటంటే ఫ్యూచర్స్ కానీ ఎర్నింగ్ స్కోప్ కానీ కొద్దిగా తక్కువ ఉంటుంది అందుకనే మనం వర్డ్ ప్రెస్కి వెళ్తాము బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఫ్రీ కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం ఒక మంచి బ్లాగ్ ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఇంకా ఇందప్తుగా రాబోయే వీడియోస్లో చెప్తాను మీకు ఈ వీడియోస్ అన్నీ కావాలి అనుకున్నా మీరు నన్ను ఎన్కరేజ్ చేయాలి అనుకున్నా ఫస్ట్ లైక్ చేసి షేర్ చేయండి వీడియోస్కి వ్యూస్ పెంచండి మీరు ఎక్కువగా చూస్తేనే నేను ఇలాంటి కంటెంట్ ఎక్కువగా అందించడానికి ఛాన్స్ ఉంటుంది మీరు అవి మనం కంటెంట్ చూసాము లైక్ చేయబోయినా పర్లేదు కామెంట్ చేయబోయినా షేర్ చేయపోయినా పర్లేదు అని వదిలేస్తే మన ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి మీకు ఇలాంటి మంచి కంటెంట్ నేను అందిస్తూనే ఉంటాను సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సశేషం మీ రవికిరణ్